ఉపాధి హామీ పథకంలో కులాల వారీగా వేతనాలు ఇచ్చే విధానం రద్దు చేయాలని రైల్వే కోడూరు బీకేఎంయు నాయకులు ప్రభుత్వం డిమాండ్ చేశారు. ప్రతి నెల 10,000 రూపాయల సరుకులను ఉపాధి కూలీలకు అందించాలని కోరారు. కడప జిల్లా రైల్వే కోడూరులో ఎన్జీఓ హోంలో బీకేఎంయు నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో కులాలు వారీగా వేతనాలు ఇచ్చే విధానం రద్దు చేయాలని డిమాండ్ చేసిన నాయకులు అలాగే ప్రతి నెల 10,000 రూపాయలు 18 రకాల నిత్యావసర వస్తువులు ఉపాధి కూలీలకు అందించాలని ఉపాధి హామీని పట్టణ ప్రాంతాల్లో కూడా వర్తింప చేయాలని పేర్కొన్నారు. ఈ కరువు సమయంలో ప్రతి కుటుంబానికి అడిగిన నిధులు అడిగినవన్నీ పని దినాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారికి సపరేట్గా వేతనం అని చెప్పేసి మీరు నిర్ణయించడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. అలాగే వ్యవసాయ కార్మికులు పనిచేసే వేళలో వాళ్ళకు అంగవైకల్యం కానీ ఏదైనా అనివార్య కారణాల వల్ల ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళు కాలు విరగడం ఏదైనా యాక్సిడెంట్ వరకు ఏదైనా జరిగినప్పుడు ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు ఉపాధి కూలి ఆమె ప్రధాని మోడీ గారు ఈ ఉపాధి భూమి కూలీలకు వ్యవస్థ కోరుతున్నాం. అలాగే ఈ కరోనాకాల సమయంలో ఉపాధి కూలీలు అనేక మంది మరణించారు. వాళ్ళకి ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున అమౌంట్ వ్యవస్థగా కోరుతున్నాము. అలాగే నెలకు ఈ కరోనా సమయంలో ప్రతి ఒక్క ఉపాధి కూలీకి నెలకు 7,500 రూపాయలు అమౌంట్ వేతనంగా ఇవ్వాలి. అలాగే నిత్యావసర సరుకులు 18 రకాల నిత్యావసర సరుకులు ఈ ఉపాధి కూలీలకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మోడీ గారు ఈ ఉపాధి కూలీలో పనిచేస్తుంటే వారికి 245 రూపాయలు అట్లా గ్రామానికి వెళ్ళి మేము విజిట్ చేసాము. నేను మన కోడూరు మండలకాధ్యక్ష రాజశేఖర్ గారు మేము ఇద్దరం వెళ్ళి కలిసి ఉపాధి కూలీల దగ్గరికి వెళ్ళి విచారించగా ఉపాధి కూలీలకి రోజుకి వచ్చేసి 100 రూపాయలు 120 రూపాయలు 140 రూపాయలు పడుతుంది తప్ప పూర్తిగా 245 రూపాయలు ఏ ఒక ఉపాధి కూలీలు కూడా అమౌంట్ పడడం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. అలాగే ఈ ఉపాధి కూలీలకు ఈ కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరికి 200 పని దినాలు కల్పించవద్దుగా కోరుతున్నాము. అలాగే ఈ ఉపాధి కూలీలు అనేక విధాలుగా స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి చాలా రకాల ఇబ్బంది పెడుతూ వాళ్ళు సరిగా పని చూపించకుండా చాలా అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ ఈ విషయం గమనించవలసి కోరుతున్నాము. ప్రతి ఒక్కరూ చేస్తుందంటే ఉపాధి కూలీలకు పల్లె అనేక మంది నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగాలు లేక మన దేశంలో అయితేనేమి మన రాష్ట్రంలో అయితేనేమి ఉద్యోగాలు దొరకక ఉపాధి కూలీలకు పోవడం ఉపాధి పనికి పోవడం జరుగుతుంది. ఉపాధి పని పోతున్నా కూడా